లీగల్ సెల్ అధ్యక్షులు పోసాని వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయురాలు విద్యావతి గారు, కోటేశ్వరరావు గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఆనందబాబు గారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్ ఇన్ఛార్జ్ అయినటువంటి గన్ని కృష్ణ గారు, గౌరవనీయులు దొమ్మలపాటి శ్రీనివాస్ గారు, ఈరోజు 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి గౌరవ అడ్వకేట్స్ అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఉదయం నుంచి మీరందరూ కూడా కూర్చొని మాట్లాడారు, వివిధ అంశాలపైన మీరు చర్చ చేశారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో అతి కీలకమైన విభాగం లీగల్ సెల్. చరిత్రలో అడ్వకేట్స్ కి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించింది కూడా ఈ అడ్వకేట్సే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని చైతన్యం చేయాలంటే ఎక్కడికక్కడ ఈ అడ్వకేట్స్ అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతగా మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చదువుకున్న వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఒకప్పుడు మీరు చూస్తే చదువుకున్న వ్యక్తులకందరికీ ప్రాధాన్యత ఇచ్చి వేలి ముద్దలు లేపించి రాజకీయం చేసే పరిస్థితి నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వ్యక్తుల్ని ఎతికెతికి రాజకీయాలకు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 20 మంది డాక్టర్లు, 6 మంది ఇంజనీర్లు, 125 మంది గ్రాడ్యుయేట్లు, 26 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, వీళ్లలో 47 మంది అడ్వకేట్లు. అప్పట్లోనే ఎక్కడికక్కడ సమర్థం, ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది, యనమల, బాలయోగి, ఎర్రమనాయుడు, ఆలపాటి నక్కా ఆనందబాబు లాంటి అడ్వకేట్స్ని అప్పట్లోనే ఎంపిక చేసి పెట్టాం. ఈరోజు ఇలాంటివి మనం చూసినప్పుడు మొన్నటి వరకు మీ దగ్గర పనిచేసినటువంటి, మీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కనక మేడల ఈరోజు రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీ అందరినీ ఒకటే కోరుతున్న, 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల గతంగాని మీరు చూశారు. నేను దగ్గర దగ్గర 78లో ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు 2023కి వస్తున్నాం. 45 ఏళ్లకు మునుపు ఎమ్మెల్యే అయ్యాను, 42 ఏళ్లకు మునుపు. నా 42 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ చూడలేదు ఇలాంటి పరిస్థితి. రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాటాలు చేశాం. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా పెద్ద పెద్ద పోరాటాలు చేశాం. కానీ ఇలాంటి నీచమైన రాజకీయాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలా, మొట్టమొదటిసారిగా చూస్తున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వంలో అందరూ దివాలా తీశారు, కానీ కోర్టులు మాత్రం కళకళలాడుతున్నాయి, అడ్వకేట్లు మాత్రం బాగున్నారు. దానికి కారణం వీళ్ళు చేసే అరాచకాలు. అరాచకాలు తిరుగుతా ఉంటే ఎక్కడికి వస్తారు? ఇంకెక్కడికి పోలేరు, నేరుగా కోర్టుకు రావాలి, లేకపోతే మీ అడ్వకేట్స్ దగ్గర రావాలి. అదే ఈరోజు జరుగుతూ ఉంది. కానీ మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ఇంకా కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు కూడా డబ్బులు ఇచ్చే క్లయింట్లు కూడా రాష్ట్రంలో ఉంటారు. మళ్ళీ ఆరిపోతారు, అన్నీ అయిపోతాయి అక్కడికి. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇంకొక మాటలో చెప్పాలంటే భవిష్యత్తు అంధకారం చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇంత విధ్వంసం చేసిన ముఖ్యమంత్రి నేను ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మన అందరం ఇక్కడ సమావేశమైంది మీరు చూశారు. ఇప్పుడే కొంతమంది బాధితుల దగ్గర మాట్లాడిచ్చారు.